ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని అందిన కాడకు దోచేసుకున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గడ్డును మేస్తుందా అనే సామెత తెలుగువారందరికీ సుపరిచితమే. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాలో ఒక ప్యాలెస్ నిర్మించుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక తిరుపతికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తానేమీ తక్కువ తిన్నానా అంటూ అందినగాడికి ప్రభుత్వ భూములను మేసేయాలనుకున్నారట. ఇక ఆయన భూకబ్జాల భాగవతం గురించి మరింత సమాచారం ఈ సీరియల్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయాక ఆ పార్టీ నేతలు చేసిన అవినీతి బాగోతాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తిరుపతికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలులో భారీ ఎత్తున భూములు కొల్లగొట్టడానికి తిరుపతి నుంచి ఒంగోలు వచ్చారన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వాస్తవానికి చెవిరెడ్డి తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2014-2019 ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఒంగోలుతో ఆయనకు ఎలాంటి సంబంధం కూడా లేదు. ఇక ఆయనకు ఒంగోలుతో ఉన్న సంబంధమేంటో వైసీపీ నాయకులకు కూడా అర్థం కావడం లేదు. కాగా ఒంగోలుకు చెందిన వైసీపీ నాయకుడు బాలినేనికి కూడా ఇదే అనుమానం కలిగింది. దీని గురించి ఎక్కువ మాట్లాడితే తన సీటుకు ఎసరొస్తుందని భయంతో ఆయన నోరు మూసుకుని చోద్యం చూస్తూ కూర్చోవలసి వచ్చింది. ఇక చెవిరెడ్డి ఒంగోలుకు రావడానికి చాలా కారణాలున్నాయని వైసీపీ నేతలే ప్రైవేటు సంభాషణల్లో గుసగుసలాడుకుంటున్నారు. వాటిలో ఒకటి ఆర్టీసీ స్థలం కొట్టేయడం. సరిగ్గా ఎన్నికలకు ఒక నెల ముందే ఆయన ఒంగోలులో వాలిపోయారు. ఆర్టీసీ స్థలాన్ని లీజు పేరుతో తన కుమారుడి పేరుపై రాయించుకున్నాడు. లీజుకు రాయించుకోవడానికి ముందు దానికి టెండర్ పేరుతో ఒక డ్రామాకు తెరతీశారు. తీరా టెండర్ దక్కించుకున్న తర్వాత వెంటనే ఓ ప్రైవేట్ మాల్తో ఒప్పందం చేసుకుని పనులు కూడా ప్రారంభించారు. ఇప్పుడు అసలు వాస్తవాలు వెలుగు చూడడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. భూమి కబ్జా చేయడానికి ఆయన చంద్రగిరి నుంచి ఒంగోలుకు మకాం మార్చినట్లు జిల్లా పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన కూటమి వెంటనే రంగంలోకి దిగిన టీడీపీ నేతలు మొత్తం ఆర్టీసీకి ఉన్న ఆస్తులు ఎన్ని, అన్యాక్రాంతమైన ఆస్తులు ఎన్ని అనే లెక్కలు తేల్చడం మొదలుపెట్టింది. తాజాగా టీడీపీ నేతృత్వంలోని చంద్రబాబు సర్కార్ వైసీపీ నేతలు ఆర్టీసీకి చెందిన ఆస్తులు ఎక్కడెక్కడ లీజుకు తీసుకున్నారో తేల్చే పనిలో పడింది. అయితే చెవిరెడ్డి దందా కేవలం ఒంగోలులోనే కాదు, చాలా చోట్ల ఉందని తెలుస్తోంది. కాగా ఓ ప్రైవేటు మాల్తో ఒప్పందం కుదుర్చుకుని ఆర్టీసీ స్థలాలు సొంతం చేసుకుని అడ్డగోలుగా ఆస్తుల్ని పెంచేసుకుందామనుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ ఆస్తులు ఎక్కడెక్కడా అని తవ్వితీసే పనిలో పడింది టీడీపీ సర్కార్. కాగా చెవిరెడ్డి ఆస్తులు ఒక్కొక్కటి వెలుగు చూస్తోంది. తాజా సమాచారం ప్రకారం చెవిరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం 17 చోట్ల ఆర్టీసీ స్థలాన్ని లీజు పేరుతో కబ్జా చేసినట్లు అనుమానిస్తున్నారు. ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని లీజుల పేరుతో కేవలం చెవిరెడ్డే కాకుండా వైసీపీ నేతలు తమ పేరు రాయించుకోవడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. వైసీపీ పార్టీ ఆఫీసులు కూడా లీజుకు తీసుకున్నవే, అవి కూడా 100 కోట్ల విలువ చేసేవే. కాగా చెవిరెడ్డి వంటి వంది మాగదులు చేసిన లీజుల కబ్జాల గురించి టీడీపీ లోతుగా విచారణ చేపట్టే అవకాశం ఉంది. త్వరలో విస్తుపోయే మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. చంద్రగిరి నుంచి 2 సార్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచారు. దీంతో చంద్రగిరిలో ప్రకృతి సంపద అయిన ఎర్రచందనం, ఇసుక, మట్టితో పాటు మఠం, ప్రభుత్వ భూములు అన్నీ కలిసి సుమారు 5,000 కోట్ల రూపాయలు దోచేశాడని తిరుపతికి చెందిన తెలుగుదేశం నాయకులు చెవిరెడ్డి ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ దోచుకోవడానికి ఏమీ లేకపోవడంతో ఆయన తన మకాం ఒంగోలుకు మార్చుకున్నారని విమర్శలు గుప్పించారు. 2019 ఎన్నికల అఫిడవిట్లో చూపిన ఆస్తులకు ఇప్పటి ఆస్తులకు ఎక్కడైనా పొంతన ఉందా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నాయకులు.
చెవిరెడ్డి మునిరెడ్డి, రోసమ్మ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, మైక్రోవోప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాంప్ మ్యాన్ పవర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, సిఎంఆర్ అగ్రి క్రాఫ్ట్ లిమిటెడ్, సిఎంఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలు మీ కుమారులు కుటుంబ సభ్యులకు చెందినవి కావా అని నిలదీస్తున్నారు టీడీపీ నాయకులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 100 ఎకరాల భూములు ఎలా వచ్చాయని నిలదీస్తున్నారు టీడీపీ నేతలు. ఆయనకు నాయుడుపేట, గూడూరు, సత్యవేడు, చంద్రగిరి, రేణిగుంట ఎయిర్పోర్ట్, మంగళంలో 100లాది ఎకరాల భూములున్నాయి. తాడేపల్లి, తిరుపతి, తుమ్మలగుంట, హైదరాబాద్లలో విల్లాలు, పెద్ద పెద్ద భారీ భవనాలు ఎలా వచ్చాయని నిలదీస్తున్నారు. తుడా నిధులు దుర్వినియోగంపై ఆర్టీఐ యాక్ట్ కింద సమాచారం అడిగినా ఇవ్వకపోవడంతోనే మీ అవినీతి బాగోతం అర్థమవుతోంది. తుడాలో జరిగిన భారీ కుంభకోణంపై ప్రత్యేక టీంతో ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం విచారణ చేపట్టాలని తిరుపతి టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన కంపెనీలకు సంబంధించి డాక్యుమెంట్లు అన్నీ మీడియా ముందు ఉంచి పూర్తి సమాచారం ప్రజలకు చెప్పాలని చెవిరెడ్డిని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నాయకులు. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున వైసీపీ నేతల అక్రమాల చిట్టా బట్టబయలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. దీంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో వీరి అక్రమాలు మరింత వెలుగు చూసే అవకాశముందని టీడీపీ నాయకులు ఘంటాపదంగా చెబుతున్నారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.